ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. బలహీన వర్గాలు ఎవరైతే మన సమాజంలో ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా కంప్లీట్గా అసలు ఏమీ కట్టలేని పరిస్థితి, గుడిసెల్లో నివాసం ఉండేవారి పరిస్థితి, అసలు కంప్లీట్ చిన్న చిన్న రూమ్స్ తీసుకొని రెంట్కుండి వాళ్ళ యొక్క డైలీ వేజెస్తోనే బతికే వాళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళ కోసం మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే లక్షల్లో ఇండ్ల నిర్మాణం చేపించి వాళ్లకు అతి తక్కువ డబ్బు తీసుకుని, అంటే కేవలం కొంత ఖర్చైన డబ్బులు తీసుకొని లేదంటే కొంత రుసుము మాత్రమే వసూలు చేసి వాళ్లకు ఇండ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే నాదొక ప్రశ్న ఏంటంటే, ఈ బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉంటారో, మరి శాస్త్రం ప్రకారం వాస్తుశాస్త్రం యొక్క ఒరిజినల్ రహస్యాలను తెలుసుకొని శాస్త్ర నియమాలను అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా అంటే 100% చేయట్లేదు. మరి ప్రభుత్వాలు వీటికి సంబంధించి కొంచెమైనా అవగాహన తీసుకొని, మన ప్రభుత్వంలోనే కొంతమంది స్థిపతులు ఉన్నారు, ఆ స్థిపతుల దగ్గర వీళ్ళు ఒక ప్లాన్, డీఫాల్ట్ ప్లాన్, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించిన ఒక నక్షత్రాన్ని తీసుకొని ఆ నక్షత్రం ప్రకారం గనక ఒక కొలత తీసుకొని అందరికీ ఇదే కొలత ప్రకారం మీకు మీరు కట్టుకోండి, వాటికి సంబంధించిన రుసుము ఏదైతే ఉంటుందో బిల్స్ రూపంలో మళ్ళీ ప్రభుత్వం పే చేస్తుంది. సో మీరు ఈ విధంగా మీరు కట్టుకుంటే 100% ఈ బలహీన వర్గ ప్రజలు ఫ్యూచర్లో ఆరోగ్యపరంగా ఆర్థికంగా అన్నింటిలో మీరు బాగుంటారు. మన ప్రజల కోసం ఓటు వేసిన ప్రజల కోసం ఎప్పుడైతే ఈ లక్షల ఇండ్లు ఇద్దాము అని ఒక ప్రభుత్వ ఆకాంక్ష ఉందో, మరి ఆ ప్రభుత్వము ఒక డీఫాల్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసి నార్త్ ఫేసింగ్ వాళ్ళకు ఒకటి, ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకు ఒకటి, వెస్ట్ ఫేసింగ్ వాళ్ళకు ఒకటి, సౌత్ ఫేసింగ్ వాళ్ళకు ఒకటి, ఒక డీఫాల్ట్ ప్లాన్ కనుక ఇస్తే ఈ నిర్మాణం చేసిన తర్వాత ఆ ప్రజలందరూ ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు, ఏ ప్రభుత్వం మీద వీళ్ళు డిపెండ్ కానప్పుడు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఆటోమేటిక్ మన యొక్క రాష్ట్రం ఆటోమేటిక్ డెవలప్మెంట్ అయినట్టే కదా. ఇది కేవలం నేను ఏందో ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి చెప్పట్లేదండి, ప్రతి రాష్ట్రం గురించి చెప్తున్నాను. మన తెలంగాణ తీసుకుంటే ఈ తెలంగాణ కూడా డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ఇండ్ల ఇస్తూ ఉంటుంది, కొంత అమౌంట్ తీసుకొని ఇస్తూ ఉంది కదా. సో నేనేమంటున్నానంటే, ఎప్పుడైతే మన బలహీన వర్గ ప్రజలు ఆర్థికంగా కానీ లేదంటే హెల్త్ పరంగా కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటుందన్నమాట, సో వీళ్ళందరూ మరి బాగుండాలనే ఒక లక్ష్యం నిజంగా ఈ ప్రభుత్వాలకు ఉండి ఉంటే కనుక ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తే, అదే ప్లాన్ ప్రకారం మీరు కట్టుకుంటే మీకు బిల్ పాస్ చేస్తాం అని ఖచ్చితమైన నిర్ణయం, లేదు ప్రభుత్వాలు డైరెక్ట్గా ఇల్లు కట్టి మేమే ఇస్తాం అన్న కండిషన్స్లో మీరు కనుక ఇదే ప్లాన్ మీరు కట్టాలి అని బిల్డర్కి చెప్తే 100% అక్యురేట్గా అదే కొలతలో ప్రకారం కట్టిస్తారు కదా. సో ఈ ప్రకారం కట్టించిన కొలతల్లో ఎప్పుడైతే ఈ ప్రజలు నివాసం ఉంటారో, ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క గ్రోత్ అనేది, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ జాబ్లు రావడము, మంచిగా ఏదన్నా వాళ్ళ వృత్తి ఉంటే వృత్తిలో అభివృద్ధి జరగడము, ఆరోగ్యంగా అభివృద్ధి చెందడము, పిల్లల్లో అభివృద్ధి చెందడము, చదువులో అభివృద్ధి చెందడము, వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధి చెందడము, ఇంకా ఎవరి మీద వాళ్ళు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ వాళ్ళు గ్రోత్ అయిపోతే మన రాష్ట్రమే గ్రోత్ అవుతుంది కదా అనే ఆలోచన ఎందుకు లేదు. పోనీ ప్రభుత్వాలను పక్కకు పెట్టేద్దాం, ప్రభుత్వాలు ఇవ్వవు, ఏదో బిల్స్ ఇస్తాయి అవన్నీ, ఎందుకంటే ఒకటి ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తే గనక ఇవన్నీ మేము ఇస్తే మీరు అట్లు ఇచ్చారు, మీరెందుకు వాస్తు పాటిస్తున్నారు, ఈ విమర్శకులతో నాదొక పెద్ద తలకాయ నొప్పి, సరే అది వదిలేసేయండి. ఎవరికైతే ప్రభుత్వం ఒక 75 గజాలు, 80 గజాలు, 100 గజాలు గిఫ్ట్గా ల్యాండ్స్ ఇచ్చింది, రైట్, ఓకే, మరి అట్లీస్ట్ ఈ చిన్న ల్యాండ్లో ఒరిజినల్ వాస్తు రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఒక ఇల్లు కట్టుకుందాం, భవిష్యపరంగా అంటే భవిష్యత్తులో మనం బాగుండాలనే ఒక లక్ష్యంతో ఎవరైనా ఒక ప్రయత్నం అన్న చేస్తున్నారా?
మనకు ప్రభుత్వం ఒక 80 గజాలు 100 గజాలు ఇచ్చింది. ఒక 10 లక్షల గిఫ్ట్ అయితే ఇచ్చింది కదా. ఒక 10-20 వేలు ఖర్చు పెట్టేసేసి మనం ఒక పర్ఫెక్ట్ లోకల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి ప్లాన్ తీసుకుందాం, ప్రపోర్షన్ బేస్డ్ తీసుకుందాం, ఆయాది సూత్రాల ప్రకారం తీసుకుందాం, ఆయాది ఫార్ములాస్ని ఇంప్లిమెంట్ చేసి తీసుకుందాం, శాస్త్ర నియమాలు ఇంప్లిమెంట్ చేసి తీసుకుందాం. ఏ క్షణమైతే మనం ఆ ప్లాన్ తీసుకున్నామో ఆ ప్లాన్ ఆ వైబ్రేషన్స్ ఆ క్షణం నుంచి వాళ్ళకు అన్వయించడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఇల్లు కట్టి ఆ ఇంట్లో నివాసం ఉంటారో 100% ఆ మానసిక ప్రశాంతం అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. మరి ఈ ఆలోచన ఎందుకు ఎవరు చేయట్లేదు? అంటే ప్రశాంతంగా ఉండమని ఎవరికి లేదా? ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్లాన్ తీసుకుంటున్నారు, కట్టేసుకుంటున్నారు. ఇట్లా కడితే ఎట్లా అండి? పూర్ణ గృహం దీన్ని అనబడదండి. అందరూ కూడా ఆగ్నేయంలో వాయువ్యంలో టాయిలెట్స్ పెట్టేసేసి జాయింట్స్ కొట్టేసేసి ఆగ్నేయంలో మెట్లు జాయింట్ చేసేసేసి ఇవన్నీ చేస్తే ఏం ప్రయోజనం అండి? మీరు ఇల్లు కట్టుకొని ఏం ప్రయోజనం? రేపటి రోజు ఆరోగ్యపరంగా మీరు దెబ్బతింటే, ఫైనాన్షియల్గా ట్రబుల్ అయితే, మీ ఇంట్లో వాళ్ళు అందరికీ అభివృద్ధి పరంగా ఇబ్బందులు అయితే రేపటికి మీకు జవాబుదారీ ఎవరిస్తారండి? మీరు ఆలోచన చేస్తున్నారా? ప్రస్తుతం మనం స్పెండ్ చేసే ఒక 10 రూపాయల మీద, 100 రూపాయల మీద, 1000 రూపాయల మీద ఆలోచన చేస్తున్నారు? మీరు చాలామంది ఒక ప్రశ్న వేస్తున్నానండి, ఒకరోజు డైలీ కూలీ వస్తే కనుక ఒకళ్ళు ఇద్దరు వస్తే 2000-3000 రూపాయలు అడుగుతున్నారు. అటువంటిది ఒక 6-7 సంవత్సరాలు 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి వాస్తుశాస్త్రం యొక్క రహస్యాలన్నీ తెలుసుకొని అవి ఏ విధంగా అనువయిస్తే, ఏ విధంగా డిజైన్ చేస్తే ఆ ప్రజలకు బాగుంటుంది అని ఇంత రీసెర్చ్ చేసిన వ్యక్తుల దగ్గర కూడా మీరు వచ్చి మాకు 1000 రూపాయలకే ప్లాన్ కావాలి, మాకు 2000లకే ప్లాన్ కావాలి, మేము 500 ఇవ్వగలుగుతాము అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది కూడా మీరు ఆలోచన చేయాలి. నేను నా దగ్గర రమ్మని ఎవరికి చెప్పట్లేదు. ఎవరైతే శాస్త్ర నియమాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక మంచి ప్లాన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోయింది, 100% ఒకటే గ్రోత్ అంటే ఆర్థికంగా కోట్ల రూపాయలు సంపాదిస్తామా? మీరు ప్రశాంతంగా ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండడమే ఒక ఆస్తి, ఇది మాత్రం మీరు మర్చిపోకండి. సో ఈరోజు నేను ఏం కాన్సెప్ట్ చెప్పానో మీకు చాలా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను. ఒకటి, ప్రభుత్వాలు చేయలేనప్పుడు అట్లీస్ట్ మీకు మీరు సొంతంగా ప్లాన్స్ అన్ని తీసుకొని 100% అవి ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనండి? సో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.